స్పర్శరేఖ స్పర్శ బిందువు వద్ద వ్యాసార్థానికి లంబము అనే సిద్ధాంతం నుండి వచ్చిన ప్రవచనాల్లో ఒక ప్రవచనాన్ని చూద్దాం. రెండు ఏకకేంద్ర వృత్తాలలో బాహ్య వృత్తం యొక్క జ అంతర్వృత్తం యొక్క స్పర్శ బిందువు వద్ద సమద్విఖండన అగును అనేది మన ప్రవచనం. ఇన్ టూ కాన్సెంట్రిక్ సర్కిల్స్ సచ్ దట్ ది కార్డ్ ఆఫ్ ద బిగ్గర్ సర్కిల్ దట్ టచెస్ ద స్మాలర్ సర్కిల్ ఈజ్ బైసెక్టెడ్ అట్ ద పాయింట్ ఆఫ్ టచెస్ టు ద స్మాలర్ సర్కిల్. సో మనకు దత్తాంశం ఏమిచ్చాడు? C1 సీటులు ఓ కేంద్రంగా గల ఏకకేంద్ర వృత్తాలు. C1 సీటులు కేంద్రం ఓ, మరియు ఏబి అనేది C1 వృత్తానికి జ, అది C2 చిన్న వృత్తాన్ని ఎక్కడ టచ్ చేస్తుంది? P బిందువు వద్ద. అయితే మనం నిరూపించాల్సింది ఏంది? AP ఈజ్ కాల్డ్ PB. ఈ జాను చిన్న వృత్తం స్పర్శించే బిందువు సమద్వికండన చేస్తుంది. అంటే AP ఈజ్ కాల్డ్ PB అని మనము నిరూపించాలి. AP ఈజ్ కాల్డ్ PB నిరూపణ కోసం రెండు త్రిభుజాలను ఏర్పరచుకుందాం. రెండు త్రిభుజాలను ఏర్పరచుకోవడం కోసం OA, OB, OP లను కలిపినాం. OP ఏంటి? వ్యాసార్థం. ఇక్కడ మనకు రెండు త్రిభుజాలు ఏమేమి ఏర్పడాయి? OPA, OPB. ఈ రెండు త్రిభుజాలు కూడా సర్వసమానము అని నిరూపిస్తే, సర్వసమాన త్రిభుజాల్లో అనురూప భాగాలు సమానం కాబట్టి AP ఈజ్ ఈక్వల్ PB అని మనము నిరూపించవచ్చు. మరి ఈ త్రిభుజాలు రెండు సర్వసమానమని ఎలా నిరూపిస్తాం? మొదట ఇదేంటి? వ్యాసార్థము. ఇదేంటి? C2కు స్పర్శరేఖ. సో ఇక్కడ కోణం ఎంత వస్తుంది మనకు? ఎందుకు స్పర్శరేఖ స్పర్శ బిందువు వద్ద వ్యాసార్థానికి లంబము. సో ఒకటి లంబం వచ్చింది. ఈ రెండు త్రిభుజాలలో గమనించినట్లయితే ఒకటి ఉమ్మడి భుజం ఉంది, ఇంకా OA ఈజ్ ఈక్వల్ టు OB అవుతుంది. ఎందుకు చెప్పండి? అవి రెండు కూడా పెద్ద వృత్తం యొక్క వ్యాసార్థాలు కాబట్టి OA ఈజ్ ఈక్వల్ టు OB అవుతుంది. అదేవిధంగా ఉమ్మడి భుజము, ఇది లంబం. సో ఏ సర్వసమాన స్వీకృతం? లంబము, కర్ణము, భుజము. లంకాబు నుంచి ఈ రెండు త్రిభుజాలు కూడా సర్వసమానమైనప్పుడు సదృశ్య భుజాలు సమానమైతాయి. సో AP ఈజ్ కాల్డ్ PB అని మనము చెప్పవచ్చు. సో త్రిభుజము OPA OPBలు సర్వసమానమని చూపాలి. దాంట్లో మొదట OPB యాంగిల్ OPB ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ OPA ఎన్ని డిగ్రీలు? ఎందుకు? స్పర్శరేఖ స్పర్శ బిందువు వద్ద వ్యాసార్థానికి లంబము అనే సిద్ధాంతం నుంచి. సో OP ఈజ్ పర్పెండిక్యులర్ టు AB. ఇంకా కర్ణం, ఈ త్రిభుజంలో OA కర్ణము, ఈ త్రిభుజంలో OB కర్ణం. OA ఈజ్ ఈక్వల్ టు OB. ఈ రెండు సమానం ఎట్లా చెప్తాం? పెద్ద వృత్త వ్యాసార్థాలు. C2 పెద్ద వృత్తం ఏంటి? C1. C1 వ్యాసార్థాలు. ఇంకా OP. OP ఈజ్ ఈక్వల్ టు OP. ఉమ్మడి భుజం. సో లంబము, కర్ణము, భుజం నుంచి ఈ రెండు ఏమవుతాయి? సర్వ సమానం. త్రిభుజం OPA ఈజ్ ఐడెంటికల్లీ ఈక్వల్ టు త్రిభుజం OPB. రెండు త్రిభుజాలు సర్వసమానమైనప్పుడు వాటి సదృశ్య భాగాలు సమానం.
సో ఏపీకి సదృశ్య భాగం ఏంటి? పీబీ. దేర్ఫోర్ ఏపీ ఈజ్ కాల్డ్ పీబీ. ఎందుకు? సర్వ సమాన త్రిభుజాల్లో సదృశ్య భాగాలు సమానము. సో ఈ విధంగా మనం ఈ ప్రవచనాన్ని నిరూపించవచ్చు. దీనికి ప్రాథమికంగా తీసుకున్నటువంటిది ఏంటి అంటే ఓపీ ఈజ్ పర్పెండికులర్ టు ఏబీ అనే నుంచే మనం తీసుకొచ్చాం. ఇవి ఒక్కొక్కసారి బిట్లలో ఏ విధంగా అడుగుతాడు అనేది గమనించినట్లయితే చిన్న వృత్త వ్యాసార్థము 3 సెంటీమీటర్లు, పెద్ద వృత్త వ్యాసార్థము 5 సెంటీమీటర్లు అయితే ఏబీని కనుగొనము అంటాడు. అంటే మనకేం తెలుస్తుంది ఇక్కడ? ఓబీ ఇచ్చినట్లు ఓపీ, ఓపీ అనే చిన్న వృత్త వ్యాసార్థమే కదా, ఈ రెండు ఇచ్చినాడు ఆటోమేటిక్గా బౌద్ధాయన సిద్ధాంతం నుంచి పీబీని కనుక్కోవచ్చు. పీబీ ఎంత ఉంటుంటుందో పీఏ అంతే కాబట్టి రెండింటినీ కలిపితే మనకు వస్తుంది. ఈ విధంగా మనల్ని ప్రశ్నించడానికి అవకాశం ఉంది.